ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం కీర్తనలు 37:18 వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలం నిలిచెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బాహువులు ఇరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినాల్లో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల్లో సొగసును పోలియుందురు. అది కనబడకపోనట్లును వారును పొగవలే కనబడకపోదురు. ప్రియా సహోదరి, నీ జీవితం ఎలాగుంది? వారి స్వాస్థ్యాన్ని, దేవుని స్వాస్థ్యాన్ని సదాకాలం నీకు నిలుచును, నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిర్దోష చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నిర్దోషిగా నువ్వు జీవించినట్లయితే, నీతిమంతుడిగా నువ్వు జీవించినట్లయితే, వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. సదాకాలము నీకు దేవుడు స్వాస్థ్యము ఇస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే నువ్వు నీతిగా, నీతిమంతులుగా జీవించి నిర్దోషులుగా చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నువ్వు నిర్దోషిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, యెహోవా నువ్వు చేసే ప్రతి చర్యలను బహుబాహుగా గుర్తించుచున్నాడు. కాబట్టి వారి స్వాస్థ్యము సదాకాలం నిలిచింది. ప్రియా సహోదరు సహోదరుడా, నీ జీవితం ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎటువంటి స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, దేవుని స్వాస్థ్యము సదాకాలం నిలుచును. ఆ స్వాస్థ్యం అనేది నువ్వు పొందుకోవాలి. స్వాస్థ్యం పొందుకోవటానికి సామాన్యమైన విషయం కాదు అది. ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే నువ్వు నిర్దోషిగా నిర్దోష చర్యలను చేపట్టాలి, నిర్దోషిగా నువ్వు జీవించాలి. నిర్దోష చర్యలు నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో, యెహోవా నిన్ను గుర్తు చేసుకొని ఏం చేస్తాడంటే, నీకు స్వాస్థ్యం ఇచ్చి నిన్ను సదాకాలం ఒలివ మొక్కవలే నిలవబెడతారు. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఎలాగున్నావేమో, కానీ ఈరోజు నుంచైనా నీ జీవితాన్ని సరిచేసుకో. ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఇలాగను నువ్వు జీవిస్తావయ్యా, ఎంతకాలం నువ్వు ఇలాగను ఉంటావు? ఇది నీకు తగిన కాదు. నీ మార్పు, నువ్వు మార్పుని తెచ్చుకున్నట్లయితే, నీ జీవితంని నీవు మార్పుని కలిగి ఉంటే దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.